సో బట్ ఎనీవే సార్, మీరు మీ పంథాలో వెళ్తూ మీరు ఒక వ్యాపారవేత్తగా, యాక్టర్గా, నిర్మాతగా కూడా మారారు 100 చిత్రాల తర్వాత. దానికి కారణం ఏంటి సార్? బిజినెస్ ఫీలింగ్ మనసులో ఉండబట్టే నేను వచ్చిన తర్వాత మెడ్రాస్లో సినిమాలు చేయటం, మనకి ఏంటి సినిమాలు చేస్తాం, ఇంకేంటిది, మనం బిజినెస్ మర్చిపోకూడదు కదా, మనకు మెయిన్ ఇది కదా అని అనుకున్నప్పుడు, బిజినెస్ ఏం చేద్దాం అనుకున్నప్పుడు సినిమాలు మనమే తీస్తే బెటర్ కదా, మనమే సినిమాలు తీస్తే మనం మంచి క్యారెక్టర్లు చేసుకోవచ్చు, బాగుంటుంది అనేది ఒకటి. తర్వాత అదేవిధంగా సినిమా ప్రొడక్షన్తో పాటు 2 డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీల్లో, ఒకటి హైదరాబాద్లో ఒక డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీ, విజయవాడలో ఉండే ఒక డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీలో షేర్ హోల్డర్గా జాయిన్ అయ్యాను. అప్పుడు నాతో పాటు నేను ఒక్కడే కాదు, కృష్ణ గారు జాయిన్ అయ్యారు, సోనబాబు గారు జాయిన్ అయ్యారు, దాసర్ గారు జాయిన్ అయ్యారు, అందరూ కూడా ఇందులో ఇట్లో జాయిన్ అయినాళ్ళు. కానీ వాళ్ళందరూ ఆ కంపెనీ బాగాలేదు అని చెప్పి ఒకరికొకళ్ళు ఎవరికాళ్ళే డ్రాప్ అయిపోయారు, కంపెనీ నుంచి బయటకు వెళ్ళిపోయారు. నేను ఆ కంపెనీలో నాకు చూడండి, నాకు అసలు ఆ కంపెనీలో వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి కూర్చోవడం కానీ ఎప్పుడు కూడా జరగలేదు నాకు. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి ఇప్పుడు బాగుంది బాబు మన కంపెనీ అయినా ఆయన చెప్తే అలాగే అండి అని ఎవరు తప్ప, ఎక్కడ ఏ రోజున 1 రూపాయి ఇదిగో లాభం వచ్చింది ఈ సంవత్సరం మీరు తీసుకోండి అని కూడా ఇవ్వలే నాకు. తర్వాత ఇట్లా జరిగింది అని తెలిసిన తర్వాత చాలాసార్లు ఆయన దగ్గరికి లేవని నా అకౌంట్ తెలియచేయండి సార్, నేను విత్డ్రా అవుతాను కంపెనీ నుంచి అంటే, అదే బాబు గారు నీ అకౌంట్ చేస్తాం చేస్తాం అని చెప్పి చేయలేదు. ఆయన చనిపోయారు. చనిపోయిన తర్వాత ఆ కంపెనీ మీద ఉన్న అప్పులన్నీ నా మీదకి వచ్చారు. నేను నాకేం సంబంధమయ్యా, మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు, మీరు నా దగ్గరికి వచ్చారంటే మీరు కంపెనీలో పార్టనర్ కదండి, మరి మీరే తెలుసుకోవాలి. మాట్లాడితే నిజమేనండి, అది కంపల్సరీ మనం మన మీద బాధ్యత పడుతుంది. అప్పుడు అందరిని పిలిచేసి నేను మీకు సంబంధం లేదు, నేను తీసుకోలేదు, అయినా మీరు కట్టాలంటున్నారు కాబట్టి మీరు కట్టిన డబ్బుకి నేను వడ్డీ ఇవ్వను ఫస్ట్, నెంబర్ 1 అసలు అమౌంట్ ఎంత అయితే ఆ అమౌంట్లో 50% ఇస్తాను నేను, నేను అంతకంటే ఎక్కువ ఇవ్వలేను, నా దగ్గర అంత సంపాదన కూడా లేదు, దానికి మీరు ఇష్టం అయితే ఇచ్చేస్తాను, లేకపోతే నేను ఇవ్వలేను, మీరు ఏం చేసుకుంటారో చేసుకుంటాను. అలా వారం రోజులు ఆలోచించుకొని సరే అంత ఇవ్వండి అన్నారు. అది అప్పటికి ఇచ్చేస్తే అప్పుడు దాకా నేను సంపాదించింది సరిపోయిందండి. అంటే మాటకు నిలబడాలి కదా. అంతే నిర్మాతగా మారి మీరు 25 సినిమాలు తీసారా సార్? 25లో అన్ని మీరు అన్నట్టు చాలా గొప్ప సినిమాలు. అతడు లాంటి సినిమా నిర్మించారు, అతడు మీరే కదా సార్ నిర్మించింది, అతడు అలాంటి తర్వాత ఎందుకు మీరు విరమించుకున్నారు? అంటే అతడు సినిమా అయ్యేటప్పటికి ఏమైందంటే పొలిటికల్గా నా మీద ఫోర్స్ తీసుకొచ్చి బలవంతంగా తీసుకెళ్లారు. రాజకీయాలకు మీకు ఇష్టం లేదు సార్? అస్సలు ఇష్టం లేదు. ఎందుకు సార్? ఎందుకంటే మా నాన్నగారు చిన్నప్పుడు ఆ రాజకీయాల్లో ఉండటం మూలంగా ఫ్యామిలీ దెబ్బతింది అనే ఫీలింగ్ మనసులో చాలా ఎక్కువ ఉంది. తర్వాత సినిమాల్లోకి వచ్చేటప్పటికి ఏమంటే, సినిమా యాక్టర్ అనేవాడు ఎవరైనా సరే ఓ పార్టీకి సంబంధించిన వాడు అని అంటే అతని పార్టీలో సినిమా చూడరు కదా మన. ఓహో, మన పార్టీ వాడు అనేది మన సినిమా చూడొచ్చు, అదే చూడరు. అది దా మన మూలంగా ప్రొడ్యూసర్ ఎందుకు ఇది అవ్వాలి అనేది చాలా గట్టి భావనది. అయితే ఎన్టీ రామారావు గారు సినిమాలు యాక్ట్ చేయడం మానేసి పార్టీ పెట్టి కాకి బట్టలు వేసుకొని చైతన్యరావు మీద తిరుగుతా అంటే ఒక ఇన్స్పిరేషన్ వచ్చింది. ఆయన మేము అప్పుడు పిచ్చి పందులు అనే సినిమా ఏలూరు దగ్గర పెద్దపాడ ఉంది, ఆ ఊళ్ళో షూటింగ్ చేస్తాంటే అక్కడికి వచ్చారా. ఆ రోజు షూటింగ్ ఆపేసి మేము అందరం కలిసి అక్కడికి వెళ్ళాం, నేను, రావు గోపాలరావు గారు, సత్యాడ్ గారు, గిరిబాబు గారు, కవిత, మాధవి, మేము అందరం కలిసి వెళ్ళాం. ఆయన చెప్పిందన్నా చాలా ఇన్స్పైర్ అయ్యాం ఆయన చెప్పిన మీటింగ్ విని కూడా. తర్వాత పిలిచారు చైతన్య నదిలోకి వెళ్ళి కూర్చున్నాం, ఏంటి బ్రదర్ ఇక్కడ ఉన్నారంటే ఇట్లా సినిమా షూటింగ్ జరుగుతుందండి అది అని చెప్పి అప్పుడు అన్నాం అనమాట. ఇన్స్పైర్ అప్పటికప్పుడు ఫీలింగ్ వచ్చేసి, సార్ మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాం, మీరు ఏ పని చేయమంటే ఆ పని చేస్తాం సార్ అబ్బా అని చెప్పి నేను నలుగురు అన్నాం, సత్యనారాయణ గారు, రావుగోపాలరావు గారు, గిరిబాబు, నేను నలుగురు అన్నాం. ఆడపిల్లలు అర్థం లేదు కానీ మేము నలుగురు అన్నాం అని మా జేబులో ఏమేమి డబ్బులోనే తీసాయి ఆ జోన్లో వేసాం. వద్దు బ్రదర్ మీరు ఎవరు రావద్దు, నేను ఇందిరాగాంధీకి పోటీగా లేచి వచ్చాను ఇక్కడ, తనకు శత్రువులు అంటే వాళ్ళని ఎలా దెబ్బకొట్టాలనేది ఆవిడకి తెలిసి అందుకు ఎవరికి తెలియదు. నేను సక్సెస్ అయితే వెళ్ళండి, గుడ్ సక్సెస్ కాకపోతే నా అంతా చూస్తారు వాళ్ళు, ఎంత సాహసం, కానీ మీరు మాత్రం వద్దు అని చెప్పి మమ్మల్ని ఎవరు రానివ్వాల వద్దని అన్నారు. తర్వాత ఎలక్షన్ సడన్గా అనౌన్స్ చేసేటప్పటికి మళ్ళీ వెళ్ళాం. ఏమంటే ఎలక్షన్ సడన్గా చేశారు, మీరు రాయలసీమ తిరిగారు, కోస్టల్ ఆంధ్ర తిరిగారు, కానీ తెలంగాణ కవర్ చేయలేదు మీరు, మీరు ఓకే అంటే మేము వెళ్ళి తెలంగాణలో ప్రచారం చేసి వస్తామండి అన్నాం. దానికి కూడా వద్దన్నారు. సరే ఏం ఇంకా అంతకంటే మనం చేయగలిగింది ఏమి లేదని ఆ పిచ్చి పందుల సినిమాలో వెంటనే ఆత్రేయ గారికి ఫోన్ చేసి, రామారావు గారి మీద ఒక మంచి పాట రాయండి సార్ మాకు,
అది ఆయన పొలిటికల్ దీనికి హెల్ప్ చేసేటట్టుగా ఉండాలి. ఆయన ఫోన్ చేస్తే వెంటనే ఆయన 2 డేస్లో ఇచ్చేసారు అన్నమాట. మామూలుగా ఆత్రేయ గారు అంటే 4 రోజులు తీసుకుంటాడు, ఇవ్వడం తొందరగా. ఏ పాట పాట రాయి ఆత్రేయ గారు బాధ పెడతారు, పాట రాసిన తర్వాత ప్రజలు ఆ పాట చూసి ప్రజలు ఏడ్చేటట్టు చేస్తారు. అదే అవునవును, అది మంచోళ్ళందరు పోయారు, మంచిని చెప్పే పోయారు. ఆ మంచిని కాచే మనుషులు ఇప్పుడు మనలో కరువు అయ్యారు. రావయ్యా రామయ్యా ఈ రాజ్యమే నీదయ్యా. అబ్బా ఒక ముక్కలో చెప్పేశారు మొత్తం చేసరికి అది ఆ పాట చూస్తే అందులో పాత నాయకులు గాంధీ గారు నెహ్రూ గారు వాళ్ళ ఫోటోలు అవన్నీ కూడా వేస్తూ ఈయన సినిమాలో యాక్ట్ చేసిన ఫోటోలన్నీ ఒక గోళ్ళ మీద అంటించేసి ఇక అది అందులో ఒక గ్రూప్ సాంగ్ లాంటిది మళ్ళీ ఆ గ్రూప్ సాంగ్లో ఎన్ని గల అవి. అప్పట్లో మనకి డిజిటల్ మీడియా లేదు కదా సార్, ఎక్కడ విడుదల చేశారు అది? ఏది ఈ పాటని ఎక్కడ విడుదల చేయడానికి? సినిమాలో పెట్టేశాం. ఓ సినిమాలో పెట్టేశారు? సినిమాలో పెట్టేశాం. సినిమా రిలీజ్ నాటికి ఇంకా 3 రోజుల్లో రిలీజ్ అనగా ఈయన ముఖ్యమంత్రి అయిపోయారు. అది ఆ ప్రమాణ సేకరణ తీసాం. మళ్ళీ సినిమా ఎండ్లో ఆయన ప్రమాణ సేకరణ అది చేసి దాని మీద మళ్ళీ పాట వేసాం. అలా మీకు ఒక అనుబంధం ఏర్పడిపోయింది రాజకీయంగా, ఎందుకంటే అందరూ ఆశ్చర్యం ఏంటంటే నాన్నగారు కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు కదా, మీరు అటువైపు వెళ్ళలేదు ఎందుకు అని. అదే అంటే అప్పుడు మా ఫ్యామిలీస్ అన్నీ కూడా కాంగ్రెస్ ఫ్యామిలీస్, ఇంకో పార్టీ ఎక్కడ చూసాం. ఆ రోజుల్లో కాంగ్రెస్ కమ్యూనిస్టు అంతే ఉండేవి, మిగిలిన ఏమి ఉండేవి కాదు. అవును, జనసంఘం అదే భోజన సంఘం అది ఇదే అంటే ఎవరు తప్ప దానికి కూడా ఏముండేది కాదు. అదే సార్, కానీ రాజకీయాల్లో ఉన్నంతకాలం కొంత ఒక టర్మ్ ఎంపీగా చేశారు, ఒక టర్మ్ మీరు గెలవలేదు, కానీ ఉన్నంతకాలం కొంత ఎంజాయ్ చేశారా? కనీసం ఎంజాయ్ చేయడం అంటే ఇష్టపడి ఉండదు. దానికి ఏంటంటే ఎంజాయ్మెంట్ ఎవరో ఎవరైనా ఫీల్ అయ్యేది అంటే పక్కన గవర్నమెంట్స్ ఉంటారు, ఒకలాగానే ఎంపీ గారు వచ్చారు, ఎంపీ గారు వచ్చారు, లేకపోతే ఎమ్మెల్యే గారు వచ్చారు, మంత్రి గారు వచ్చారు, తప్పకుండా ఆ ఆర్టిఫిషియల్ అది మనకి ఎట్లాగో ఉంది. సినిమా యాక్టర్గా మనకు ఉంది. అవును కదా, అవును అంతే. మనకి వాళ్ళు కొత్తగా దాని రాజకీయాల్లోకి వెళ్ళటం వల్లగా నేను ఎంపీ అవటం వల్లగా నాకు వచ్చేది కొత్తగా వచ్చింది ఏమీ లేదు. నా గన్మెన్లు కూడా వద్దాను, నిజానికి నా గన్మెన్లు పెడితే గన్మెన్లు పంపించాను. పంపించేస్తే ఆ ఎస్పీ గారు వార్నింగ్ ఇచ్చారు వాళ్ళకి, వాళ్ళు పంపించినా పంపకపోయినా మీరు ఆ గేట్ దగ్గర నుంచి ఉండాలి, వాళ్ళకి ఏదైనా అయిందంటే రేపు వచ్చేది మనకు వస్తుంది బ్యాడ్ డేమ్ అని వస్తే చెప్పారు. నాకెవరు శత్రువులు ఉండరండి, నాకు మిత్రులు లేదప్పుడు శత్రువులు ఉండరు, నాకేం గన్మెన్ అవసరం ఉండదండి, నా ఏది జనాల్లోకి వెళ్ళేటప్పుడు ఉండాలి అంటే అప్పుడు ఫైనల్గా ఏం చేస్తానంటే రాజమండ్రిలో ఉన్నంత వరకే గన్మెన్. మళ్ళీ నేను హైదరాబాద్ వచ్చినా విజయవాడ వెళ్ళినా ఢిల్లీ వెళ్ళినా ఎవరు కూడా నో గన్మెన్స్ అని అలా చేశాను. అలా మీరు అంటే రాజకీయ ప్రయాణం వీటితో పాటు రియల్ ఎస్టేట్లో మీరు అడుగు అదే రియల్ ఎస్టేట్ అంటే ఇందాక మీరు అడిగిన సగలు ఆగిపోయింది. అతని తర్వాత ఎందుకు సినిమా తీయలేదన్నారు కదా, సినిమా ఇక అయిన తర్వాత అనుకోకుండా రామారావు గారు ఒక రోజున పిలిచి ఎంపీకి పోటీ చేయని చెప్పి అన్నారు రాజమండ్రికి. ఏమిటి సార్ మీరు అన్నీ త్యాగం చేసి వచ్చారు, మీలాగా నేను అన్నీ త్యాగం చేసి రాలేను, ఇక్కడ పిల్లలు సెటిల్ అవ్వలేదు, నేను సెటిల్ అవ్వలేదు, నేను రాలేనంటే లేదు బ్రదర్ బాగుంటుంది మీరు రెండే అన్నారు. నాకు 4 రోజులు టైమే ఉండదు సార్, 4 రోజుల తర్వాత చెప్తానని 4 రోజుల తర్వాత కూడా వెళ్ళి ఏమి ఓకేనా అన్నారు. వెళ్ళగానే లేదు సార్, ఏమనుకోవద్దు, క్షమించండి సార్, నేను రాలేను, మీలాగా త్యాగం చేసి రాలేనండి అని చాలు రైట్ బ్రదర్ ఓకే అన్నారు. తర్వాత 10 ఏళ్ళ 15 ఏళ్ళ తర్వాత చంద్రబాబు నాయుడు గారు పట్టుకున్నారు. ఆ రోజున రమ్మంటే రాలేదు, నువ్వు సెటిల్ అవ్వలేదు, నువ్వు బిజినెస్లోనే సెటిల్ అయ్యారు, నీ పిల్లలు కూడా పెళ్ళి వెళ్ళిపోయి ఆడు సెటిల్ అయ్యారు, రా అంట కూర్చున్నారు. నాకు ఇంట్రెస్ట్ లేనప్పుడు ఎందుకంటే నన్ను ఇబ్బంది పెడతారు వద్దండి అని చెప్పేసి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చేస్తే అప్పుడు కోటల శివప్రసాద్ గారు నిన్ను కమ్మపాటి రామ్మోహన్ గారిని ఇద్దరు పంపించి మీరు ఏం చేస్తారో తెలియదు, అతను ఒప్పించి తీసుకురండి, మనకు రాజమండ్రిలో క్యాండిడేట్ లేడు సరైన క్యాండిడేట్, ఆయన అయితే గ్యారంటీ గెలుస్తాడు, మళ్ళీ వచ్చి కూర్చొని చెప్తాను. నాకు వద్దండి నా మాట వినండి అంటే, అంటే కోటల శివప్రసాద్ గారు అంటే నా మంచి ఫ్రెండు, చాలా ఇష్టం, చాలా మంచి వ్యక్తి, అద్భుతమైన వ్యక్తి ఆయన కూడా. ఆయన ఫైనల్లో ఒకసారి మాట అన్నాడు, మురళీమోహన్ గారు మీ గురించి నేను మంచిగా కోరుకుంటాను కానీ చెడు కోరుకోను కదా, మీరు బిజినెస్లో సక్సెస్ అయ్యారు, సినిమాల్లో సక్సెస్ అయ్యారు, పిల్లలు కూడా సెటిల్ అయ్యారు, రాజకీయంగా కూడా మీరు ఇదైతే బాగుంటుంది, ఒక ఎంపీగా ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో కూడా పార్లమెంట్లో కూర్చోవడం చేయటం వల్ల ఈ స్టేచర్ కూడా పెరుగుద్ది అని చెప్పి కన్విన్స్ చేశాడు. ఆ కన్విన్స్ కూడా ఒక 5 గంటల బట్టి, ఆఫ్టర్ 5 అవర్స్ ఒక వీక్ ముమ్మెంట్లో సరేనండి అని. ఎలక్షన్ 15 రోజులు ఉండగా వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలో, ప్రచారం ఎలా చేయాలో నాకు తెలుసు. ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ ఎవ్రీ ఇయర్ ప్రచారం చేస్తూనే ఉన్నా, అవును అవును అవును, అందుకని ప్రచారం చేయటం నాకు తెలుసు. కానీ బూత్ కమిటీలు ఏంటి, బూత్లు ఎట్లా, ఓట్లు వేసేవాళ్ళు ఎట్లా, ఏది ఎట్లా, ఇవన్నీ తెలియదు. ఏదో కింద మీద పడ్డాం. 7 కాన్స్టిట్యూన్సీస్ ఉంటాయి మాకు పార్లమెంట్, అవును పార్లమెంట్లో 7లో 6 గెలిచా ఒకటే ఓడిపోయింది.
ఆ ఒకటి ఇక్కడ ఈ ఏడిట్లో వచ్చి ఆరిట్లో వచ్చిన మెజారిటీ అంతా కూడా కొట్టుకుపోయింది అందులో. అది కూడా చిన్న మ్యాజిక్ చేశారని తర్వాత తెలిసింది. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కూడా కాంగ్రెస్ వచ్చేస్తుంది. ఆ టైంలో ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు ఆయన ఫోన్ చేసి ఇద్దరు కలెక్టర్లకి మీరు ఏం చేస్తారో తెలియదు, నాకు అక్కడ ఉండవలి కావాలి, నా మీద కోపం కాదు ఆయన మీద ప్రేమ, ఆయనకి ఆయనకి నాకు అతను ఉండాలి నాకు ఎంపీగా గోల్మల్ అంటే నాకు వెస్ట్ గోదావరి మూడు కాన్స్టిట్యూన్సీలు, ఈస్ట్ గోదావరిలో నాలుగు కాన్స్టిట్యూన్సీస్. వెస్ట్ గోదావరి మూడు అనేమో ఏలూరులో కౌంటింగ్ జరుగుద్ది, ఈస్ట్ గోదావరి ఏమో కాకినాడలో జరుగుద్ది. ఇక్కడ ఏం జరుగుతుంది అక్కడ తెలియదు, అక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ తెలియదు. ఆ పరిస్థితుల్లో ఫైనల్లోకి వచ్చాడు. గెలిచాడు గెలిచాడు తర్వాత 1700 ఓట్లతో ఓడిపోయారు అని చెప్పచ్చు. సరే అప్పుడు వచ్చింది నాకు కూడా కోపం అంటే పౌరుషం. జీవితంలో ఎక్కడ మనం ఫెయిల్ అవ్వలేదు, ఇక్కడ ఎందుకు ఫెయిల్ అయ్యాం మనం అని అనుకుని ఏదో ఏమన్నా జరిగింది ఫెయిల్ అయ్యాం. ఏమైనా సరే మళ్ళీ ఇక్కడే ఈ 5 ఏళ్ళు ఇక్కడే ఉండి, ఈ 5 ఏళ్ళు కూడా మనం ఒక ఎంపీ కాకపోయినా కూడా నాకు కావలసిన ప్రజలకు కావాల్సినవన్నీ కూడా మనం చేయాలి అని చెప్పి నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మెడికల్ క్యాంప్స్ పెట్టిన, స్కూల్స్కి వెళ్ళి స్కూల్లో ఏదైనా ఫర్నిచర్ కావాలంటే చేయించిన, ఇలాంటి వాటికి అన్నిటికీ సొంత డబ్బులు ఖర్చు పెట్టి చేశాను. 5 ఏళ్ళు కూడా మొత్తంగా 7 కాన్స్టిట్యూన్సీస్ తిరిగేవాడిని. అదే నెక్స్ట్ ఎలక్షన్స్లో అదే కాన్స్టిట్యూన్సీలో 175,000 మెజార్టీతో గెలిచి హైయెస్ట్ మెజార్టీ తెలుగుదేశం అదే. చాలా అసలు అందుకని ఈ పొలిటికల్లోకి వెళ్ళిన తర్వాత మనం పూర్తిగా దాన్ని అంకితం అవ్వకపోతే తప్ప అప్పుడు చేయలేము. అవును. సినిమా కూడా ప్రతి క్షణం ఏం జరుగుతుందని మనం చూసి ప్లాన్ చేసి కంట్రోల్డ్గా చేస్తే తప్ప నిర్మాతగా మనం నిర్మాతగా నిలబడలేము. అందుకని ఈ స్టేజ్లో మనం సినిమా తీసుకోవడానికి వెళ్తే మనం కాన్సన్ట్రేషన్ లేకుండా చేస్తే దెబ్బతింటాము, వద్దు అని నేను అనుకున్నాను. అలాగే మా బ్రదర్ కిషోర్ గారు కానీ మా బాబు రామ్మోహన్ కానీ వాళ్ళు కూడా ఈ బిజినెస్లో రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఫుల్ బిజీ అవడంతో సినిమా ఆపేసి